హాయ్ వియర్స్, హ్యాపీ సంక్రాంతి. ఇప్పుడు నా ప్రీ సంక్రాంతి అండ్ సంక్రాంతి ఎలా జరిగిందో మీకు అందరికీ చూపించబోతున్నాను. ఫస్ట్ నేను సరిలేరు నీకెవరు, మై ఫేవరెట్ మహేష్ బాబు సినిమాకి వెళ్ళాను. వావ్, థియేటర్ ఓపెనింగ్లోనే మహేష్ బాబు ఫోటో, వావ్. సరిలేరు నీకెవరు మూవీ మా సంక్రాంతి స్టార్టెడ్ విత్. ఇలా థియేటర్ లోపలికి వెళ్తే ఇక్కడేమో ఫుడ్ కోర్ట్ ఉంటుంది అన్నమాట, ఇటు పక్కన మా థియేటర్. అండ్ అక్కడ స్క్రీన్ మీద కూడా వస్తుంది, చూడండి సరిలేరు నీకెవ్వరు అని. అండ్ లోపలికి వెళ్తే మేము తర్వాత ఇంటికి వచ్చాక చికెన్ వింగ్స్ చేసుకున్నాం ఇన్ ఎయిర్ ఫ్రయర్ వితౌట్ నో ఆయిల్ అండ్ నో ఫ్లో. ఇట్స 100% కీటో ఫ్రెండ్లీ. పైన లింక్ ఇస్తున్నాను, ప్లీజ్ మీరు మస్ట్ చెక్ చేయాలి. సండే స్టార్టెడ్ విత్ బఫెట్. గోదావరికి వెళ్ళాం, అక్కడ రోజు సంక్రాంతి స్పెషల్ బఫెట్ ఉందని చెప్తే వెళ్ళాం. అండ్ దిస్ ఈస్ ది గోదావరి, ట్రూలీ సౌత్ ఇండియన్ అనమాట. అండ్ లోపలికి వెళ్తే ఎంట్రన్స్లోనే కుల్ఫీలు ఉంటాయన్నమాట. ఇప్పుడు అన్ని రెస్టారెంట్స్ సూపర్ మార్కెట్స్లో పెడుతున్నారు. అంటే ఇదిగో ఇదే మీకు చెప్పిన ట్రూలీ సౌత్ ఇండియన్ చెప్పాను కదా, ఎన్టీఆర్ ఫోటో దగ్గర నుంచి ఏఎన్ఆర్ ఫోటో వరకు అన్ని, సావిత్రి గారు చూడండి అందరి ఫోటోలో ఉంటాయి. అండ్ ఇక్కడికి వెళ్తే మన చాట్ అనమాట, ఇది బఫెట్ స్టార్టింగ్లో చాట్ పెట్టారు, పాపడ్ పెట్టారు, సమ్ రైతా పెట్టారు, అండ్ సంక్రాంతి స్పెషల్ చిక్కీలు చక్రాలు పెట్టారు. అండ్ మెయిన్ స్టార్ట్కి వస్తే ఇక్కడ టిఫిన్స్ పెట్టారు, పునుగులు, ఇడ్లీ, దోశ, రసం, సాంబార్, ఇవన్నీ వెజ్ కర్రీస్ సపరేట్గా ఉంటాయి, నాన్ వెజ్ సపరేట్గా ఉంటాయి. నాన్ వెజ్కి వచ్చేపాటికి రైస్, నాన్స్, వెజ్, నాన్ వెజ్ స్టార్టర్స్, ఎగ్ కర్రీ, చికెన్ కర్రీ, ఇక్కడ చికెన్ బిర్యానీ ఉంది, అండ్ చికెన్ పులావ్ రెండు పెట్టారు. అండ్ ఇక్కడ ఫిష్ స్టార్టర్ పెట్టారు. అండ్ ఐ స్టార్టెడ్ విత్ సమ్ ఇడ్లీ, దోశ, సాంబార్, చట్నీ అండ్ సమ్ స్టార్టర్స్. అండ్ ఎండెడ్ విత్ డెజర్ట్. మధ్యలో చాలా తిన్నా, అన్నీ నేను చూపించలేను, సో ఇక్కడ దా చూపించా. అండ్ మా డిన్నర్ అయ్యాక మేము బయట షాపింగ్కి వెళ్ళాం. ఇప్పుడే మా డాటర్ నడుస్తుంది అన్నమాట, రీసెంట్గా నేర్చుకుంది నడవడం, సో అది నేను వీడియో తీసా క్యూట్గా ఉంటుందని, అది మీకు చూపిస్తాను. వాళ్ళ డాడీ భయపడిపోతున్నారు అన్నమాట, తను ఎక్కడ పడిపోతుందా అని పట్టేసుకుంటా ఉన్నారు. సో అలా ఎండింది అనమాట మా సండే. ఆ నెక్స్ట్ డే మండే, బట్ ట్యూస్డే ఇస్ భోగి, బట్ వీ ప్లాన్ మండే నైటే భోగి చేసాం. నేనేమో శారీ కట్టుకున్నా, మా పాపకేమో లంగా జాకెట్ వేసి వేసాము, అండ్ సమ్ వెనకాల డెకరేషన్ చేశాను, అండ్ సమ్ దాన్ని ఏమంటారు బ్లూబెర్రీస్ అండ్ గ్రేప్స్ కలిపేసి భోగిపళ్ళ తయారు చేశాను. ఇక్కడ భోగిపళ్ళు దొరకవు కదా. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ క్యాన్బెర్రీస్ అని ఒకటి దొరికివి, కొంచెం రేగిపళ్ళ చూడడానికి ఉండే, కానీ అవి కూడా దొరకలేదు ఈసారి. సో ఏదో ఒకటి బ్లూబెర్రీస్ తెమ్మన్నాను, ఈ గ్రేప్స్తో కలిపేసి చేశాను. మా పాప సెకండ్ భోగి పూర్తయిందనమాట. అండ్ ఆ నెక్స్ట్ డే ట్యూస్డే నేను మంచిగా పూజ చేసుకుని పులిహార అండ్ పొంగల్ చేశాను అనమాట. మా పూజలో కర్పూర దీప్ కర్పూర హారతి తీసుకోండి. అండ్ కర్పూరం గురించి ఒకటి ఇంట్రెస్టింగ్ చెప్తాను, అది స్మోక్లెస్ అనమాట. స్మోక్లెస్ చూడండి, ఎందుకంటే ఇక్కడ అల్లారం మోగుతుంది కదా, సో స్మోక్లెస్ క్రియేట్ చేశారనమాట ఇక్కడ కర్పూరాలు కూడా. సో ఇంట్రెస్టింగ్ కదా, నేను స్టార్ట్ నుంచి అదే వాడుతాను. ఆ రోజు నేను రెడ్ శారీ కట్టుకున్నాను అనమాట, అండ్ బాట్లకు పెట్టుకున్నాం మా ఫ్రెండ్ అనూష అని తన వాళ్ళ ఇంట్లో. అండ్ తనే పూర్ణాలు కోకోనట్ రైస్ కర్రీ చేశారు. మకర సంక్రాంతి రోజు నేను డ్రెస్ వేసుకున్నాను అండ్ గారెలు చేసుకున్నాము. చికెన్ తెచ్చుకొని గారెలు తింటే బాగుంటుంది అనుకున్నాను, కానీ చికెన్ తెచ్చుకొని వండుకొని కుదరలేదు. సో ఓ గారెలు చేసి ప్రసాదంగా దేవుడికి పెట్టి
సో అలా పూర్తయిందనమాట మా సంక్రాంతి.